ఇప్పటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాష్ రాజ్ పై పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. సెక్యులరిజం ఒకవైపు మాత్రమే ఉండదని అన్నారు. కేవలం హిందువుల విషయం వచ్చినప్పుడు మాత్రమే సెక్యులరిజం ఉండాలని మాట్లాడితే మంచిది కాదని గుర్తు చేశారు. సనాతన ధర్మంపై దాడి జరిగితే తనను మాట్లాడవద్దు అంటే ఊరుకోనని హెచ్చరించారు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటావు? అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్ ఈస్ ఎ టూ వే, నాట్ వన్ వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ, యూ నో దట్. సనాతన ధర్మాన్ని ఎవరు కించపరిచినా తాను ఊరుకునేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ముస్లింలు ఇతర మతాలపై ఈ విధమైన దాడి జరిగితే ఎవరైనా ఊరుకునేవారా అని ప్రశ్నించారు ఆయన. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరూ కూడా మాట్లాడవద్దని సూచించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను వైసీపీ నేతలు అపవిత్రం చేశారని విమర్శించారు. అప్పటి ఈవో ధర్మారెడ్డి కొడుకు చనిపోతే కనీసం 11 రోజులు కాకముందే మళ్లీ ఆలయంలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. సనాతన ధర్మం కోసం తాను పోరాడటం మొదలుపెట్టారు అంటే ఎవరూ కూడా ఆపలేరని అన్నారు. అసలు ఈవో ధర్మారెడ్డి గారు, ఆ మనిషి గాయం, ఈరోజు దాకా లేడాయన, ఈరోజు దాకా మళ్ళీ కనిపించల. ధర్మారెడ్డి గారు, నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున. నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది. ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడో చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు, మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదని ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆగమ శాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం అది మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండమనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు, మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా. మీరే కనుక, నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు, దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండమనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులు కాదు మేము. సినిమా ఇండస్ట్రీలోని హిందువులకు పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై ప్రతి హిందువు కూడా స్పందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ధర్మానికి విఘాతం కలిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని అన్నారు. ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. చేతులెత్తి వేడుకుంటున్నాను, చేతులెత్తి వేడుకుంటున్నాను. సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు, అభిమానులు అందరూ. మీరెవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చించుకుంటారు, సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, అందరి మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరు అందరూ హిందువులే కదా? అత్యధికులు హిందువులే కదా? మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే. నేను నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం
విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. ఇటు టీటీడీలో తిరుపతి లడ్డూలో జరిగిన అడల్టరేషన్కు సంబంధించి అటు ఏపీలో పగ్గుమన్న వివాదం కాస్త మొత్తం దేశవ్యాప్తంగా ఈ వివాదం చెలరేగింది. అయితే దీనిపై ఇటు ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్పై పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు ఆయన.